రాజస్థాన్ రాజకీయాలకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. రాజస్థాన్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఇప్పటికే తిరుగుబాటు నేత సచిన్ పైలట్ సహా ఆయన వర్గం ఎమ్మెల్యేల పదవులను ఊడబీకిన కాంగ్రెస్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశారన్న ఆరోపణలతో రెబల్ ఎమ్మెల్యేలు భన్వర్లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ల పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసింది. వారికి షోకాజ్ నోటీసులను కూడా జారీ చేసింది. అయితే కాంగ్రెస్ ఆరోపణలన్నీ అవాస్తవాలేనని రెబల్ ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు. ఆడియో టేపుల్లో ఉన్నది తమ గొంతు కాదని చెబుతున్నారు. కాగా అసెంబ్లీలో తమకు 109 మంది ఎమ్మెల్యేల బలముందని రాష్ట్ర ప్రభుత్వ విప్ మహేష్ జోషి వెల్లడించారు. అవసరమైనప్పుడు బల పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. మరోవైపు రాజస్థాన్ స్పీకర్ జారీ చేసిన నోటీసులపై సచిన్ పైలట్ వర్గం వేసిన పిటిషన్పై ఆ రాష్ట్ర హైకోర్టు విచారించింది. ధర్మాసనం ఎదుట రెబల్ ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. సీఎం అవినీతిని ప్రశ్నించడం భావ ప్రకటన స్వేచ్ఛ తప్ప తిరుగుబాటు కాదని కోర్టుకు విన్నవించారు. తమకు స్పీకర్ షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కేసు విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు రాజస్థాన్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో ఈ గండం నుంచి గట్టెక్కించడానికి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారంటూ ఆ పార్టీ ఎంపీ హనుమాన్ బేనివాల్ ఆరోపణలు చేయడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వర్గాన్ని దెబ్బతీయడానికి వసుంధర రాజే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు సన్నిహితులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని గెహ్లాట్కు మద్దతునివ్వాలని చెబుతున్నారంటూ మండిపడ్డారు. రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం సంచలన మలుపు తిరిగింది. ఇటీవల బయటపడ్డ ఆడియో టేపులపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ ఫోన్లో మాట్లాడి బేరసారాలకు దిగారని తెలిపారు. దానికి సంబంధించిన ఆడియో టేపులు మీడియాలో వైరల్ అయ్యాయని చెప్పారు. వాటిపై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఎస్ఓజి ఎఫ్ఐఆర్లో భన్వర్లాల్, సంజయ్ జైన్తో పాటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ పేర్లను పొందుపరిచింది. మహేష్ జోషి నుంచి మాకు 2 ఫిర్యాదులు అందాయి. నిన్న వైరల్ అయిన ఆడియో టేపుపై ఆయన ఫిర్యాదు చేశారు. సెక్షన్ 124A, సెక్షన్ 120B కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఆ ఆడియో టేపు వాస్తవికత గురించి దర్యాప్తు చేయాల్సి ఉంది అని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్ స్పందించారు. వైరల్ అవుతున్న ఆడియో టేపులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని తేల్చి చెప్పారు. కాగా శుక్రవారం ఇద్దరు పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు వేసింది. ఎమ్మెల్యేలు భన్వర్లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ప్రాథమిక సభ్యత్వం రద్దు చేశారు. తమ ఎమ్మెల్యేలతో సాక్షాత్తు కేంద్ర మంత్రి బేరసారాలు చేశారన్న కాంగ్రెస్ సచిన్ పైలట్ కూడా కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ కు అందజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై ఆయన ప్రజల ముందుకొచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సచిన్ పైలట్ తో పాటు మరో 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు రాజస్థాన్ స్పీకర్ నోటీసులు పంపించారు. ఇదిలా ఉండగా రాజస్థాన్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ ను తిరిగి సొంత గూటికి చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీ, పలువురు పార్టీ సీనియర్లు పైలట్ ను బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదు. చివరి ప్రయత్నంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అధిష్టానం రంగంలోకి దింపింది.
అసమ్మతి కారణంగా పార్టీకి దూరమైన సచిన్ ను వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను ప్రియాంకకు అప్పగించారు సోనియా. దీంతో రంగంలోకి దిగిన ఆమె కాంగ్రెస్ సీనియర్లు వ్యూహరచనలో దిట్టగా పేరొందిన అహ్మద్ పటేల్ కేసి వేణుగోపాలతో మంతనాలను ప్రారంభించారు. పైలట్ తో మాట్లాడి ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలను సైతం వెనక్కి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ప్రియాంక. సచిన్ కు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ ద్రోహం చేయదని ఇప్పటికే ఆయన కోసం పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీంతో పైలట్ ను వదులుకునేందుకు హస్తం నేతలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.